प्लीज सब्सक्राइब धन्य टीवी क्षण क्षण मे मुझे समाचार. వ్యవసాయ చట్టానికి సంబంధించి 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని వాళ్ళు చేస్తున్న దీక్ష మద్దతుగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా సపోర్ట్గా మద్దతుగా ఉంటుందని ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నూతన బిల్లులు కేంద్ర ప్రభుత్వం తీసినందుకు నిరసనగా దేశమంతా రైతులను వ్యతిరేక బిల్లులను వ్యతిరేకిస్తూ ఏదైతే రైతులను పూర్తిగా నష్టపరిచే ఈ బిల్లుకు వ్యతిరేకంగా మన దేశంలో అంతా కలిసికట్టుగా ఏదైతే స్వతంత్ర సంస్థలు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు మేము ఎందుకు అందుబాటు ఇస్తున్నామంటే మీ నల్ల చట్టాలను రూపుమాపాలి, ఏదైనా దేశ అభివృద్ధి కోసం మీ పాటుపడాలి కానీ కేంద్రం ఎప్పుడో ఏదో ఒక బిల్లు తీసుకుని వచ్చి ప్రజలను మోసపూరితమైన పనులు చేస్తున్నారు. ఈరోజు రైతులు మీరు రైతులు ఎందుకు ఎంచుకున్నారు? రైతు లేనిదే మన దేశం అభివృద్ధి కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు రైతులను వెన్నుపిచ్చడానికి మీరు ఇలాంటి కేంద్రము ఈ 3 బిల్లులు తీసుకొచ్చారు. దీనివల్ల ఎంత నష్టం ఏర్పడుతుంది? అయితే మండి వాళ్ళు కానీ కార్పొరేట్ వ్యవస్థ తప్పక రైతులు సామాన్య రైతు బతకలేడు. మీరు అంటున్నారు మాకు కార్పొరేట్ వ్యవస్థ వచ్చే మేము తీసుకుంటామంటారు. ఎక్కడ కార్పొరేట్ వ్యవస్థ? ఎక్కడ ఉంది మన దగ్గర? విద్యా అనేది లేదు, కనీసం అంటే చదువు లేదు. ఒక మార్కెట్ యార్డుకు తెచ్చుకుని అమ్ముకునే స్థాయి కూడా మనము ఎదగలేదని రైతులు నేను అంటున్నాను. కాబట్టి మీరు వెంటనే ఇలాంటి బిల్లును వ్యతిరేకి మీరు రూపుమాపి మీరు ఏదైతే రైతులకు మంచి పథకాలు కానీ మీరు ఎంత తీసుకుపోతారు? అరే మీరు ఏమనుకుంటున్నారండి? నేను ఒకటే అనుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వానికి, మీరు ఎప్పుడు ఏదో ఒక బిల్లు తీసుకుని వస్తున్నారు అంటే ఈ దేశం అభివృద్ధి వద్దా మీకు? ఏం తెలుగుతుంది దేశానికి? ఏదో ఒకటి ఇచ్చేస్తారు మీరు, ఏదో ఒక బిల్లు పాస్ చేస్తారు, దానివల్ల పూర్తిగా నష్టపోతున్నారు. కాబట్టి దేశం అసలు అంత ఈరోజు వ్యతిరేకిస్తున్నాం. రైతులు మీరు ఆదుకోవాలి, లేకపోతే పూర్తిసారి మీరు నష్టపోతారని ఒకసారి నేను కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కావాలంటే ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉంటాము. అన్ని సంక్షేమ సంఘాలు ముందుకొచ్చాయి, రాజకీయ పార్టీలు ముందుకొచ్చారు, అధికారులు కూడా ముందుకొస్తున్నారని తెలుపుతూ మీరు వెంటనే విరమించుకొని మీరు రైతులకు సాయం చేస్తారని, రైతులకు ఇంకా మంచి పథకాలు అందిస్తారని కోరుకుంటూ నేను మనబిడ్డ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి భాను తెలుపుతూ జై హింద్ జై భారత్ ద్వారా రైతులకు మేము అండగా నిలుస్తామని, రైతులపై వ్యతిరేకంగా తీసుకుని వచ్చిన ఆ 3 జీవోలను రద్దు అయ్యేంత వరకు ఎస్సీ సంక్షేమ సంఘం ద్వారా మేము ఏ త్యాగాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మరి రైతులకు సంఘీభావం తెలుపుతూ వారు లేనిదే మనం లేదన్న భావనతో ముందుకెళ్లాలని, మేము రైతుల కోసం ఏ విధమైన త్యాగాన్ని చేయడానికైనా సిద్ధంగా ఉంటున్నామని ఎస్సీ సంక్షేమ సంఘం ద్వారా మేము తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని మరి ప్రజల సముఖంలో మేము తీర్మానం చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి అనేక రకాలుగా మేము ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాం. రైతులకు న్యాయం చేయకపోతే కేంద్ర ప్రభుత్వము మరి ఉండదని ఉండనియమని మేము తెలియజేస్తున్నాము. జై హింద్.